రాష్ట్రంలో మిని పురపోరుకు నామినేషన్ల పర్వం ముగిసింది చివరి రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు భారీ ర్యాలీలు ప్రదర్శనగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు ఇవాళ నామినేషన్ల పరిశీలన జరగనుండగా ఈ నెల ఇరవై రెండు వరకు ఉపసంహరణకు గడువు ఉంది వరంగల్ ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు సిద్దిపేట అచ్చంపేట జచ్చెర్ల కొత్తూరు నకరేకల్ పురపాలక సంఘాల ఎన్నికలకు ఆఖరి రోజు నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది ఖమ్మంలో అరవై డివిజన్లకు గాను ఐదు వందల ఇరవై రెండు నామపత్రాలు దాఖలయ్యాయి కేవలం ఆఖరి రోజునే మూడు వందల డెబ్బై ఏడు నామపత్రాలు సమర్పించారు తెరాస నుంచి అత్యధికంగా నూట అరవై మూడు కాంగ్రెస్ తరఫున నూట ఇరవై ఐదు భాజపా నుంచి ఎనభై నాలుగు నామపత్రాలు దాఖలు చేశారు జనసేన పన్నెండు సిపిఎం ముప్పై ఐదు సిపిఐ నుంచి ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి అన్ని డివిజన్లలో కలిపి స్వతంత్రులు డెబ్బై ఆరు మంది నామపత్రాలు సమర్పించారు అత్యధికంగా నలభై మూడవ డివిజన్లో పద్నాలుగు మంది అభ్యర్థులు పద్దెనిమిది నామినేషన్లు దాఖలు చేశారు గ్రేటర్ వరంగల్లో చివరి రోజు నామినేషన్లు పోటెత్తాయి మొత్తం అరవై ఆరు డివిజన్లలో పదిహేడు వందల యాభై మూడు నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు తెరాసి ఏడు వందల ఆరు భాజపా రెండు వందల తొంభై నాలుగు కాంగ్రెస్ రెండు వందల నలభై ఏడు మంది నామపత్రాలు దాఖలు చేశారు సిద్దిపేట మున్సిపాలిటీలో మూడు రోజుల్లో ఐదు వందల డెబ్బై ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి ఇందులో తెరాస్ రెండు వందల ఎనిమిది భాజపా నూట పద్దెనిమిది కాంగ్రెస్ యాభై ఎనిమిది ఎంఐఎం పది సిపిఐ ఒకటి సిపిఎం ఒకటి స్వతంత్రులు నూట డెబ్బై ఒక్క నామినేషన్లు సమర్పించారు చివరి రోజు నాలుగు వందల ఏడు నామపత్రాలు కర్నూలు జిల్లా అచ్చంపేట పుర ఎన్నికల్లో చివరి రోజు తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు పట్టణంలోని ఇరవై వార్డులకు నూట నలభై తొమ్మిది నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు జర్చల్లలో రెండు వందల నలభై ఒక్క నామపత్రాలు దాఖలవగా అందులో ఎక్కువ స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు నకరేకల్లో మూడు వందల ఐదు కొత్తూరులో ఎనభై ఐదు చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని ఇరవై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు ఎన్నిక ఏకగ్రీవం కోసం తెరాస దూరంగా ఉండనుంది